ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లు తాకట్టు పెట్టారు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లు తాకట్టు పెట్టాడు. కడాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. ఆర్ఎండ్బి క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. కడాన రైతు బజార్ కూడా పెట్టాల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79 కోట్లు. సెరికల్చర్ 6 ఎకరాలు 47 కోట్లు. తహసీల్దార్ ఆఫీస్ 1 ఎకరా 34 కోట్లు. 1940 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. 1 40,000 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు.